అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్త పాత్రలో నటించి అందరినీ మెప్పించారు నదియా. ఈ సీనియర్ నటి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నారు. ఆ సినిమా తర్వాత నదియా వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. పవన్ సినిమా తర్వాత మిర్చి, దృశ్యం, బ్రూస్లీ, ఆ నా పేరు సూర్య, మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం గని, వరుడు కావాలను చిత్రాల్లో నటిస్తూ నదియా టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబోలో వస్తున్న సినిమాలో కూడా నటించబోతున్నారు. ఇందులో రామ్ సరసన ఉప్పిన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సెట్స్ లో రామ్ కు సంబంధించిన ఫోటోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు లింగుస్వామి ఇన్స్టాగ్రామ్ వేదికగా సీనియర్ నటి నదియా లుక్ ను రివీల్ చేశారు. ఫోటోలో నదియా పసుపు చీరలో కళ్లద్దాలు పెట్టుకుని హుందాగా కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ కు తల్లిగా నదియా నటిస్తున్నారని అంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం హీరో రామ్ తో పాటుగా ఈ సినిమాలోని పలు ముఖ్యమైన పాత్రల సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.